న్యాయం ధర్మం గెలిచింది. 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశాం. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వటం హర్షణీయం. రిజర్వేషన్లపై 2 అడుగు పడబోతోంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడల్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాము.